దేవుని పరిశుధనామాన్ని స్తోత్రం కలుగునుగాక నేను నూతన దినమలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఆసక్తితో దేవుని మాటలు ఆలోకిస్తున్న మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు గాక ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తమై మతీ శువార్త ఆరు అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలేదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చెమ్మటయ్యనో తుప్పైనయైననో దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగెలెరు నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము వండును ప్రభువారు ఈ లోకంలో ఆయన శరీరదారిగా ఉన్న దినాల్లో ఈ ధనమును గూర్చి కూడా అనేక ఉపమానాలు ఆయన చెప్పినట్లుగా విషయాలు బోధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం ఇక్కడ ధనమును గూర్చి ప్రభు తెలియజేస్తూ ఈ భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అని ఆయన అంటున్నాడు ఈ లోకంలో మనం జీవించడానికి మనకు ధనము అవసరమే కానీ దానిని కూర్చుకున్నటకే మన జీవితాలు అన్నట్లుగా మనము ప్రయాసపడకూడదు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడ మనం ధనము కూర్చుకోవాలో ప్రభు చెప్తూ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నాడు ఈ లోకంలో మనం సమకూర్చుకునేటటువంటి ధన లేక ధనము లేక ఆస్తిపాస్తులు అనేవి అవి కొంతకాలం మాత్రమే మనతో ఉంటాయి ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే అవి మనకు ఉపయోగపడేవిగా ఉంటాయి కానీ పరలోకంలో మనం సమకూర్చుకునే ధనము అది ఎంతో శ్రేష్టమైనది అంటాడు పరలోకంలో మనం ధనము సమకూర్చుకోవడం అంటే దేవుడు మనకిచ్చిన దానిని ప్రభు కొరకు ఖర్చు పెట్టడం దేవుడు మనకిచ్చింది మనమే మన అవసరాల కోసం మనం వినియోగించుకొని సమస్తము మనకి అన్నట్లుగా కాకుండా దేవునికి చెందవలసిన దానిని దేవునికి మనం ఇవ్వవలసిన వారమైంటున్నాము దేవుని కార్యముల కొరకు మనము వెచ్చించేటటువంటి ఆ ధనము పరలోకములో అది మనకు అది సమకూర్చబడుతుందని ప్రభు తెలియజేశారు కాబట్టి ఈ భూమి మీద మనం సమకూర్చుకునే ధనము దొంగలు దోచుకుంటారు అలాగే ఇక్కడ చిమ్మటయ్య తుప్పును తినివేస్తాయి అని ప్రభు చెప్పారు కానీ పరలోకములో మనం సమకూర్చుకునే ధనమును ఎవ్వరూ కూడా దొంగలించారట ప్రత్యేకంగా మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది ఆ పరలోకములో మనం ధనాన్ని సమకూర్చుకునే వారంగా ఉంటే మన హృదయం ఎప్పుడూ కూడా ఆ పరలోకంలోనే లేక ప్రభు మీదనే ఉంటూ ఉంటుంది కనుక మరి ఈ వ్యర్థమైనటువంటి నశించిపోయేటటువంటి లోకంలో మనము ఈ ధనమును సంపాదించుకొని మనము దురాశ కలిగిన వారంగా వ్యర్థమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనము ధనమును సమకూర్చుకోవడం కాదు కానీ పరలోకమందు ప్రభు కార్యాలకు మనకున్న దానిని వెచ్చించడం ద్వారా ప్రభువును మరి మనము ఘనపరిచే వారంగా మనము జీవిద్దాము ధనాశ సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యంలో వ్రాయబడింది కనుక ధమం ధనము కలిగి ఉండడం పాపం కాదు తప్పు కాదు కానీ ఆ ధనమును సంపాదించడమే జీవిత లక్ష్యం అన్నట్లుగా ఈ దినాల్లో అనేక మంది ప్రయాసపడుతూ వారు పోరాడుతూ ఉంటారు అది ఎంత మాత్రం కూడా మనకు ఆశీర్వాదకరమైన ఆలోచన కానే కాదు కనుక మరి ఈ భూమి మీద మనం సంపాదించే ధనమంతా కూడా శిథిలమైపోతుంది ప్రలోకములో మనం సమకూర్చే ఆ ధనమే మనకు శాశ్వతంగా మిగిలిపోతుంది ఆ రీతిగా ప్రభు కార్యాల కొరకు మనము ప్రయాసపడేవారంగా మనకు ఉన్నదాని ఖర్చు చేసేవారంగా మరి మనం అందరం కూడా సిద్ధపడదాం దేవుని కార్యాలు జరిగిద్దాం దేవుని పరిచయలో పారి ఉందాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె